పేద మధ్యతరగతి కుటుంబాలను అందిన కాడికి ఇసుక దళారులు దోచుకుంటున్నారని వేములవాడ బీజేపీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం వేములవాడ ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పిస్తూ మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలకు వెంటనే ఇసుకను అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ వాగు పక్కనే ఉన్న ఇసుక కొరత అధికంగా ఉందని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల్లో అధిక ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్లో కొంటూ పేద మధ్యతరగతి కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకోవటానికి గృహాలు నిర్మించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోళ్ల కృష్ణస్వామి గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి గారు, బిల్లా కృష్ణ గారు, మైలారం శ్రీనివాస్ గారు, బీజేపీ కార్యకర్తలు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరు అనుమతించినట్టయితే మనకు పక్కనే ఉన్నటువంటి వాగు నుండి ఇసుక తీసుకునే అవకాశం ఉంది. తక్కువ ధరకే ఇసుక లభిస్తుంది. దీనికి ట్రాక్టర్ యజమానులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే సిరిసిల్లాలో వారానికి 3 రోజులు ఇసుక ఇస్తున్నారు, ఇక్కడ వేములవాడ పట్టణంలో గత కొన్ని నెలలుగా ఇసుక ఆగిపోయింది. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఈ స్థానిక అవసరాల కొరకు ఇసుకను వెంటనే అనుమతించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని కూడా అధికారులు సానుకూలంగానే స్పందించి అతి త్వరలోనే ఇసుక రీచులు ఏర్పాటు చేస్తామని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ 2-3 రోజుల లోపల మీరు అనుమతిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. లేని పక్షంలో ప్రజలందరి పక్షాన ప్రజలందరి మద్దతుతో ఈ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.